కొంత చిన్న విషయం కూడాను. హియర్ ఇస్ ఎ స్మాల్ మ్యాటర్. మొన్నటి దినము, ది అదర్ డే, ఒక భక్తుడు, వన్ డివోటీ, స్వామి దగ్గర కార్లు అంతా కూడా చాలా పాతవైపోయినాయి. స్వామిస్ కార్స్ హావ్ బికమ్ వెరీ ఓల్డ్. దీన్ని తప్పక నా ప్రేమ కొద్దీ నేను ఇస్తున్నాను, తప్పక తీసుకోవాలి అన్నాడు. స్వామి, ఐఎమ్ ప్రాంప్టెడ్ టు గివ్ యూ అ కార్, యూ షుడ్ అక్సెప్ట్ ఇట్, హీ టోల్డ్ స్వామి. ఆయన తీసుకుని వచ్చాడు. హీ బ్రాట్ ద కార్. మూడు దినములు అయిపోయింది. త్రీ డేస్ ఆర్ ఓవర్. ఆయన ముఖం కూడా నేను చూడలేదు. స్వామి ఈజ్ నాట్ లుకింగ్ అట్ హిస్ ఫేస్ ఆల్సో. కారణం ఏమిటి? వాట్ ఇస్ ద రీజన్? నాకు ఉన్న కార్లు చాలు. I got enough number of cars. నావే కార్లు అవసరం మీకు ఇస్తాను, ఎవరైనా తీసుకోండి. మై కార్ ఐ కెన్ గివ్ యూ. నాకు ఈ కార్లో పెద్ద పెద్ద కార్లో పోవడం నాకు ఇష్టం లేదు. స్వామి హస్ నో డిసైడ్ టు ట్రావెల్ ఇన్ బిగ్ కార్స్. కానీ విదేశం నుంచి వాళ్ళు పంపినారు, పంపిన తర్వాత ఏం చేసేకి వీల్లేదు. ది ఫారిన్ డివోటీస్ సెండ్ దెం, దేర్ఫోర్ స్వామి హస్ టు కీప్ దెం. కాబట్టి నా కారే నీ తీసుకోండి నాయనా అన్నాను. అండ్ హి టోల్డ్ హిమ్ యు కెన్ టేక్ మై కార్. నేను ఎప్పుడు కూడా ఎవరిది కూడా నేను అట్లా ముట్టేవాడిని కాదు. స్వామి విల్ నెవర్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఈ నాటి వరకు కూడాను, టిల్ టుడే, ఇప్పుడు నేను కిందికి దిగి వస్తుంటే, even when Swami was coming here, ma Srinivas kuda vachadu. Srinivas came, vachi chaala baadha paddadu, and he expressed his grief. Swami vaalla baadha padutunnaru, dinni angikarinchandi annaru. Swami, that person is feeling miserable, please accept the car. You nor musko. Swami told him, shut up, ఇలాంటి దాంట్లో నిన్ను ప్రవేశించవద్దు. డోంట్ ఎంటర్ ఇన్ టు దీస్ థింగ్స్. వాళ్ళే వాళ్ళు తీసుకొని, లెట్ హిమ్ టేక్ హిస్ కార్. నా కారే నేను ఇస్తాను, నువ్వు ఒకటి తీసుకో, ఆయన ఒకటి తీసుకొని. ఐ విల్ గివ్ మై కార్స్, యూ ఆల్సో కెన్ టేక్ వన్ కార్, హీ కెన్ టేక్ అనదర్ కార్. ఇలాంటివి కాదు గొప్పతనాలు. That is not real greatness. Tyaga bhavani manam edirchukovali. You should develop such sense of sacrifice. Andarki tyagaani chupinchali. You have to demonstrate sacrifice. Adi na motta modati nunchi balyam nunchi yokka deenini anusaristhu vachanu. That is what Swami has been practicing even since his childhood. Aa anusarane meerandaru kuda anusaristhe meerandaru kuda ento dhanyaatmulu avutaru. If you follow the footsteps of Swami, dhanyaatmule kaadu punyaatmulu kuda avutaru. You will become men of merit and find fulfillment. Dhanyaatmule kaadu moksha siddhini kuda pondutaru. You can even attain liberation. ఆ లిబరేషన్ మీకు కావాలి. యు షుడ్ అటైన్ దట్ లిబరేషన్. మోక్ష ప్రాప్తి, అటైన్మెంట్ ఆఫ్ లిబరేషన్. మోక్షం అనగా ఏంటి? మోహచ్చయమే మోక్షం. వాట్ ఈస్ మోక్ష? ఇట్ ఈస్ గివింగ్ అప్ వన్స్ అటాచ్మెంట్. మన మోహాన్ని తగ్గించుకోవాలి. యు హావ్ టు గివ్ అప్ మోహ ఆర్ అటాచ్మెంట్. అదే నిజమైన మోక్షం. దట్ ఈస్ మోక్ష ఆర్ లిబరేషన్. కనుక అందరినీ ప్రేమించండి. లవ్ ఎవరీవన్. కానీ మనుషులను మాత్రం నమ్మకండి. బట్ డోంట్ ట్రస్ట్ మెన్. మనుషులను నమ్మినటువంటి వాడు పూర్తి చెడిపోతాడు. ఎనీబడీ హూ ట్రస్ట్ మెన్ విల్ బి రూయిన్డ్. వాళ్ళని ప్రేమించు. Love them. కాని నమ్మవద్దు. But don't trust. ఆ నమ్మకంలో ఉన్నటువంటి ఒక దోషం ఏంటి? But then what is the problem of trusting people? ఆ నమ్మకం చేతనే మనం అంతా మోసమైపోతున్నాం. We have faith in people, many times we are cheated. అందరిని ప్రేమించండి, ప్రేమించండి. Love all, serve all. Love all, serve all. కాని but వారిని నమ్మకండి. But don't believe them. నీ ఆత్మనే నీవు నమ్ము. You believe your own atma. ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో. Develop self confidence. దివ్యమైనటువంటి భావాన్ని నీవు తెంచుకో. Divine feelings you develop. ఈ లోక సంబంధమైనటువంటి దానిని తెంచుకో. Give up the worldly feelings. దీన్ని తెంచుకొని దాన్ని పెంచుకోవాలి. Give up the worldly feelings, develop divine feelings. ఇదే నిజమైనటువంటి మానవుని యొక్క ధర్మము. That is the dharma, the path of righteousness for man.